हेलो एव्रीवन वेलकम टू जेएस फिटनेस जोन दिस इज योर फिटनेस ट्रेनर जेपी सो ई रोज मनम चेयबोतुन्न वर्कआउट्स लेग्स स्टामिना एंड स्ट्रेंथ बिल्ड चेयडम कोसम सो अवेंटी अनि चेप्पि तेलुसुकुने कन्ना मुंदु फस्ट टाइम गानी मीरु ई योक्क चानल कि वच्चिनट्लयिते दयचेसि सब्सक्राइब बटन क्लिक चेयंडि सो लेट अस स्टार्ट द वर्कआउट सो फ्रेंड्स स्पेशल गा ई योक्क वर्कआउट लो मीकु नेनु ग्यारंटी इच्चेदि एंटंटे मी योक्क स्ट्रेंथ डेवलपमेंट अवुतुंदि अलागे फ्लेक्सिबिलिटी कूडा इंप्रूवमेंट अवुतुंदि दीनि वल्ल అండ్ లెగ్ స్టామినా బిల్డ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ వల్ల చాలామంది ఇళ్ళకే పరిమితం అయిపోయారు కాబట్టి సో ఇంట్లో నుండి 90% అంటే 60% పీపుల్ వర్కౌట్ చేయట్లేదు చేయరు కూడా ఎందుకంటే ఎందుకు చేయరు అంటే వాళ్ళకి ఎలా చేయాలో తెలియదు వర్కౌట్ ఎలా చేయాలో తెలియదు సో చాలామందికి ఆ వర్కౌట్ పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ రాదు ఎందుకంటే రెగ్యులర్గా వెయిట్ ట్రైనింగ్స్ కానీ ఇంట్రెస్ట్ లేని వర్కౌట్స్ చాలామందికి ఉంటాయి బట్ అలాంటి టైంలో ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ వర్కౌట్స్ చేసినప్పుడు మంచి ఇంట్రెస్ట్ వస్తుంది సో అది నేను పక్క గ్యారంటీ ఇవ్వగలుగుతాను ఈరోజు వర్కౌట్లో అదేంటి అంటే ఈరోజు వచ్చే వర్కౌట్ వేరియేషన్స్ ఎన్ని అంటే టోటల్ 8 వేరియేషన్స్ ఉంటాయి సో 8 వేరియేషన్స్ కూడా మీ యొక్క లోవర్ బాడీ కంప్లీట్గా ఈ యొక్క లంబార్ సెక్షన్ నుండి కంప్లీట్ కిందికి మొత్తం మీకు చాలా మంచి రిలాక్సేషన్ ఉంటుంది ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఫస్ట్ రిలాక్సేషన్ అవుతుంది తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది తర్వాత థర్డ్ వన్ వచ్చేసి స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది అండ్ ఫోర్త్ వచ్చేసి స్టామినా కూడా బిల్డ్ అవుతుంది సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీ ఫుట్ స్పీడ్ కూడా ఇంక్రీస్ అవుతుంది అంటే నడిచే స్టైల్ అదేవిధంగా నడిచే స్పీడ్ కూడా దీనివల్ల ఇంప్రూవ్మెంట్ అవుతుంది సో మీరు ఈ చేంజ్ని ఒక 3-4 డేస్లో కూడా చూడగలుగుతారు ఎందుకంటే ఈరోజు చేసిన వర్కౌట్ మీకు 3-4 డేస్ వరకు ఆ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది ఈరోజు చేసే వర్కౌట్స్ సో ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఇన్నర్ థైస్ అండ్ గ్లూట్స్ పైన ఒక ఎఫెక్ట్ పడుతుంది సో చాలామందికి లోవర్ బాడీకి రిలేటెడ్ ఏంటంటే గ్లూట్ మసిల్ కానీ స్ట్రాంగ్గా బిల్డ్ అయింది అంటే సో మన వాకింగ్ స్టైల్ అయినా సరే బాడీ పోస్చర్ అయినా సరే ప్రతి ఒక్కటి కూడా కావాలనుకున్న రేంజ్లో మనం డిజైన్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం డిజైన్ చేసుకోవాల్సింది ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది గ్లూట్ మసిల్ పైన సో ఈరోజు చేసే వర్కౌట్స్ అన్నీ కూడా గ్లూట్ మసిల్ పైన ఉంటాయి సో మ్యాక్సిమం గ్లూట్ అండ్ ఇన్నర్ థైస్ పైన వస్తాయి సో అవేంటి తెలుసుకుందామా సో ఫ్రెండ్స్ 8 వేరియేషన్స్ అన్నాం కదా సో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి పుష్ కిక్ ఉంటుంది పుష్ కిక్ నేను చూపిస్తాను అండ్ సెకండ్ వేరియేషన్ వచ్చేసి లెగ్ రేజ్ ఉంటుంది థర్డ్ వేరియేషన్ సైడ్ పుష్ కిక్ ఉంటుంది సైడ్కి కిక్ చేయాలి అండ్ ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి సైడ్ లెగ్ రేజ్ ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి బ్యాక్ కిక్ ఉంటుంది సిక్స్త్ వేరియేషన్ బ్యాక్ లెగ్ రేజ్ అంటే ఒక కిక్ వస్తుంది ఒక లెగ్ రేజ్ వస్తుంది అంతే తేడా మిగతా అది ఏం లేదు కాకపోతే అందులో 3 వేరియేషన్సే మనం బట్ 6 లాగా వచ్చాయి అండ్ 7th వన్ వచ్చేసి ఏంటంటే సైడ్ సిటప్స్ సో సైడ్ సిటప్స్ కానీ ఎవరికైనా ఎలా చేయాలో తెలియదు అంటే నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను సో వాటిని కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా సో సైడ్ సిటప్స్ ఎలా చేయాలని చెప్పి 5 స్టెప్స్ నేను చెప్పించాను సో సైడ్ సిటప్స్ ఒక వేరియేషన్ ఉంటుంది ఇప్పుడు దీంట్లో 7th వన్ అండ్ 8th వన్ వచ్చేసి సుమో స్క్వాట్స్ సో ఇది ఆల్రెడీ మనకు తెలుసు సుమో స్క్వాట్స్ ఎలా చేయాలో తెలుసు దాని హోల్డింగ్ తెలుసు ఎలా చేయాలో ప్రాపర్ గ్రిప్ అంతా కూడా తెలుసు కాబట్టి సో ఈరోజు డిజైన్ చేసిన వర్కౌట్స్ 8 వేరియేషన్స్ ఉన్నాయి సో ఒక్కో వేరియేషన్ని క్లియర్గా చేయడానికి ట్రై చేద్దాం రెడీగా స్టార్ట్
సో చూసారు కదా ఫ్రెండ్స్, మరి లెగ్ స్ట్రెంత్ అండ్ స్టామినా ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్మెంట్ కావడానికి 8 వేరియేషన్స్ తీసుకున్నాం మనం. సో ఆ యొక్క 8 వేరియేషన్స్ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది, దానివల్ల మసిల్ డెఫినేషన్ వస్తుంది, స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది. యాక్చువల్గా ఇవన్నీ కూడా మార్షల్ ఆర్ట్స్ వేరియేషన్స్, బట్ మార్షల్ ఆర్ట్స్లో వామప్స్ కింద వీటిని యూజ్ చేస్తాం మేము. సో ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో వామప్స్ ఏ ఉంటాయి, సో ఆ వామప్స్ చేస్తే చాలు మనకు చాలా మంచి స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది. సో అది ఈరోజు వర్కౌట్, లైక్ స్టామినా అండ్ స్ట్రెంత్ బిల్డ్ కావడానికి కోసం. అండ్ అలాగే నిన్న నేను పుషప్స్ వేరియేషన్ చేసి సో టిక్టాక్లో పెట్టడం జరిగింది. సో చాలామంది కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది దాని నుండి. అయితే వీళ్ళందరూ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే నా ఈ వర్కౌట్స్ ఫాలో అవుతూ వీడియోస్ చేస్తూ ఉన్నారో, మీరు కూడా మీరు చేసిన వర్కౌట్ వీడియోని నాకు పోస్ట్ చేయండి. సో నాకు పర్సనల్గా పంపించండి. సో అప్పుడు నేను వీటన్నిటినీ కూడా ఈ యొక్క లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఎవరెవరు వర్కౌట్ చేశారు, సో లాక్డౌన్ టైంలో లాక్డౌన్ సిచ్యువేషన్లో ఎవరెవరు ఇంటి దగ్గరే ఉండి కూడా ఎనీ ఏజ్ గ్రూప్, సో ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే వర్కౌట్ చేశారా లేదా అన్నది ఇంపార్టెంట్. సో వాళ్ళని తీసుకొని నేను నా ఛానల్లో ఇప్పుడు దీంట్లోనే కొత్తగా లాక్డౌన్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తాను. సో ఫిట్నెస్ అనేది అందరికీ అవసరం. సో ఎవరెవరు చేశారనేది తర్వాత రిజల్ట్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే మన లాక్డౌన్ అయిపోయిన తర్వాత. సో మీరందరూ కూడా ఎవరైతే వీడియో వర్కౌట్ చేస్తూ ఉన్నారో, మీ సొంత వీడియో ఏదైనా సరే నాకు పంపించండి. దాన్ని అంతా కూడా నేను వీడియో క్రియేట్ చేసి ఎడిటింగ్ చేసి నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో అలాగే నేను పుషప్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి చాలామంది పుషప్స్ డిఫరెంట్ పుషప్స్ చేసి పంపించారు. సో మీకు తెలిసిన పుషప్స్ కూడా డిఫరెంట్గా ఉంటే చేసి నాకు వీడియో చేయండి, వాట్సాప్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో పాటు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి చెప్పండి. సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ ట్రైనర్ జేపీ సైనింగ్ అవుట్.